చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ సభకి హాజరైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గారు, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు, మీ అందరి ఆశీస్సులు కోరుతూ టీఆర్ఎస్ పక్షాన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జీహెచ్ఎంసీ చైర్మన్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు సమావేశానికి ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. కొంతకాలం క్రితం దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో ఒక పెద్ద సామెత ఉండేది, వికారాబాద్ కా హవా, లాఖో మరీజో కా దవా. తెలంగాణ రాష్ట్రానికే ఒక ఊటీ లాంటి ప్రదేశం మన వికారాబాద్, అనంతగిరి కొండలు. 85లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి వస్తే ఆ గుట్టపైనున్న గెస్ట్ హౌస్లో ఉంటే అద్భుతమైనటువంటి ఔషధం చెట్ల యొక్క వాసన వచ్చేది, ఉదయం సాయంత్రం రెండుసార్లు కూడా పోవాలనిపించేది కాదు. అంత గొప్ప ప్రదేశం, దీన్ని అంతా కూడా చెడగొట్టినారు సమైక్య రాష్ట్రంలో. ఆ పునర్వైభవం తిరిగి రావాలి, దానికోసం ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందుకే అప్పుడు టీబీ ఆసుపత్రిని కూడా నిజాం ఇక్కడే పెట్టడం జరిగింది, అది మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది పోరాటంలో మీరందరు భాగస్వాములైనారు. చాలామందికి రాష్ట్రం వచ్చే నమ్మకమే లేకుండే ఇది సాధ్యం కాదు అనే మాట చాలా ఎక్కువగా ఉండేది, కానీ చిత్తశుద్ధితోని, సంకల్పశుద్ధితోని అనితర సాధ్యమైన పోరాటం చేస్తే 15 సంవత్సరాల సుదీర్ఘకాలం పోరాటం తర్వాత మనకు తెలంగాణ వచ్చింది. మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎన్నికలు వచ్చినప్పుడు చాలా పార్టీలు వస్తాయి, చాలా సమావేశాలు పెడతారు, చాలామంది నాయకులు సహజంగానే వస్తారు, చాలా విషయాలు చెప్తారు. మిమ్మల్ని నేను ప్రార్థించేది ఏంటంటే దయచేసి అందరు చెప్పేది సావధానంగా వినాలి, మంచిగా వినాలి. ఊరికి పోయిన తర్వాత మన గ్రామంలో, మన బస్తీలో చర్చ పెట్టాలి, నిజం ఏంది అనేది గ్రహించాలి. ఎలక్షన్లో గెలవలసింది నాయకులు కాదు, వ్యక్తులు కాదు, ప్రజలు గెలవాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన పక్వత, నిజమైన పరిణతి ఉంటే ప్రజలు గెలవాలి, అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల అభిమతం గెలవాలి. ఆ పరిపక్వ దశ ఇంకా మన దేశంలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నిక వచ్చిందంటే ఏది పడితే అది అడగోలు, జమాబందీ మాట్లాడు, ఆగమాగని చెప్పుడు, ఓట్లు దంచుకొని పోవుడు, తర్వాత పని జరగకపోవుడు. ఆ విషయాలు నేను ముందు ముందు చెప్తాను. తెలంగాణ విషయంలో మీరు ఒక్కటే మిచ్చట మనసు నిండి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చేటప్పుడు చాలామంది శాపాలు పెట్టినారు, ఆయన పుణ్యాత్ముడు. ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు తిడుతున్నాడు నన్ను, మీరు టీవీలలో చూస్తున్నారు, ఎన్నో శాపాలు పెట్టినారు. మీకు కరెంటు ఉండదని ఒక ముఖ్యమంత్రి అయితే కట్టబెట్టి చూపించారు టీవీలో, మీకు నీళ్లు రావు, కరెంటు ఉండదు, ఆగమాగం అయిపోతారు, మీకు పరిపాలన చేసుకోరాదు అని మాట్లాడినారు. మిమ్మల్ని నేను కోరుతున్నా, 5 ఏళ్ల కింద కరెంటులో మన గతి ఎట్లా ఉండే, ఇవాళ కరెంటు ఎట్లా ఉన్నది? కారణం ఏంది? కఠోరమైన పరిశ్రమ, కృషి. 5 ఏళ్ల కింద ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, చాలా చాలా బాధలు పడ్డాం. వేసిన పంటలు పండుతాయో లేదో తెలియదు,
రాత్రిపూట పోయి బయలకడ కరెంటు పెట్టాలి, పాములు గరిచి తేలు గరిచి చచ్చిపోయినాం. ఈరోజు కరెంటు పోతే వార్త కాదు, కరెంటు పోతేనే వార్త, కరెంటు ఉంటే వార్త కాదు. ఇవాళ మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు. ఇంకా మీ బిడ్డగా తెలంగాణ ముఖ్యమంత్రిగా గర్వంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసినారు. ఇవాళ ఇండియాలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం అంటే పరిక్యాప్టా పవర్ యూటిలైజేషన్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనకు ప్రైజ్ వచ్చినది, మనకు సర్టిఫికెట్ వచ్చినది. 5 ఏళ్ల కింద ఆగమాగం ఉన్న తెలంగాణ ఆనాటి సమైక్య ముఖ్యమంత్రులు కట్టబెట్టి మీకు కారు చీకటి అవుతుంది, అంధకారం అవుతుందని చెప్పిన తెలంగాణ 5 ఏళ్లలో వెలుగు జిలువులతో నిండడమే కాదు, భారతదేశంలోనే 1 పవర్ సప్లై చేసే రాష్ట్రం కింద ఇవాళ మనం పెరగడం చాలా గర్వం మనందరికీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 29 రాష్ట్రాలు ఇండియాలో ఉంటే 24 గంటలు ఫ్రీగా రైతులకు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇంకొకటి లేదు, ఒక తెలంగాణ తప్ప. ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటలు వ్యవసాయానికి మనం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇయ్యరు, ప్రధానమంత్రి స్వయంగా ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇవ్వరు, ఏ స్టేట్ కూడా ఇవ్వరు. ఇండియాలో ఓన్లీ 1 స్టేట్ తెలంగాణ రాష్ట్రంలో మనం 24 అవర్స్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఇటువంటి ఎన్నో పథకాలు పెట్టుకున్నాం, అల్టిమేట్గా మనం ఆలోచించింది ఏంది, పేదవాళ్ళు ఖచ్చితంగా కడుపు నిండా తినాలి పప్పో పులుసో. బిర్యానీ లేకపోయినా మంచిదే కానీ ఎవరు బాధపడద్దు. ఒంటరి మహిళ కానీ, వృద్ధులు ముసల్మాన్లు కానీ, వికలాంగులు కానీ, ఎటుకాకుంటున్న లెవెల్ కానీ బాధపడద్దని చెప్పి 200 రూపాయలున్న పెన్షన్ 1000 రూపాయలు చేసుకున్నాం. మొన్న ఎలక్షన్లలో 2000 చేస్తామని చెప్పినాం, ఈ వచ్చే మే నెల నుంచి పెన్షన్లన్నీ కూడా 2000 రూపాయలు ఇస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 3000 రూపాయలు ఇస్తారు, 1500 బదులు 3000 రూపాయలు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం, కొంచెం మెల్లగానే కడుతున్నాం. ఈసీ బడ్జెట్లో డబ్బులు పెట్టుకున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి గవర్నమెంట్ జాగాలే కాదు, సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు సాయం చేయాలని ఆలోచన చేసినాం, తప్పకుండా అది కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మహిళలు ప్రసవానికి పోతే అనేకమైన దోపిడీ జరిగేది, పైసలు ఖర్చు అయ్యేటివి. ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000-12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆ బాధ లేకుండా చేసుకుంటా ఉన్నాం. చరిత్రలో ఎప్పుడన్నా అనుకున్నామా గవర్నమెంటే కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి గ్రామాలకు డాక్టర్లు వచ్చి ప్రతి మనిషిని పరీక్ష చేసి అవసరంలోకి అద్దాలు ఇచ్చిపోతారని చెప్పి అనుకున్నామా? ఇండియాలో ఏ రాష్ట్రంలో జరుగుతుందా? మీ పక్కన కర్ణాటక ఉన్నది మీకు తెలుస్తుంది, మీరు అటో ఇటో రోజు పోయేస్తూనే ఉంటారు. మన తాండూరు దాటితే కర్ణాటకనే. ఎక్కడన్నా ఉన్నదా ఈ కార్యక్రమం? ఎక్కడ కూడా లేదు. ఇట్లా అనేక కార్యక్రమాలు, ఎక్కడ లేని కార్యక్రమాలు మనం చేసినాం. కంటి వెలుగు కార్యక్రమమే కాదు, రాబోయే రోజులలో పండ్ల డాక్టర్లు, ముక్కు చెవి డాక్టర్లు కూడా మీ దగ్గరకు వస్తారు, మీ ఊళ్ళకు. ఎవరికి ఏ బాధ ఉన్నా చెక్ చేస్తారు. ఆ తర్వాత మరొక ప్యాథలాజికల్ టీం వచ్చి ప్రతి వాళ్ళ రక్త నమూనాలు సేకరించి ఇవాళకి షుగర్ ఏమున్నది, బీపీ ఏమున్నది మొత్తం లెక్కలు తీసి మీ ఫోటోలు కూడా తీసుకొని కంప్యూటరైజ్ చేసి 100% తెలంగాణ స్టేట్ హెల్త్ ప్రొఫైల్, ప్రతి వ్యక్తితో పాటు తెలంగాణ రాష్ట్ర హెల్త్ స్టేటస్ని తయారు చేస్తారు. ఆ దిశగా మనం పోతా ఉన్నాం. ఒక్క మాట నేను చాలా గర్వంగా ఇలా చెప్తా ఉన్నా, వికారం మీద కడ మీద, ఎందుకంటే ఇవాళ తర్వాత నాకు వేరే మీటింగ్ కూడా లేదు. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, నాకు చెప్పే ముందు ఇది చెప్తే ఏమేమో వికారాబాద్ కొన్ని సమస్యల్ని, వికారాబాద్లో జిల్లా కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, ఎవ్వరు చేయలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వికారాబాద్ జిల్లా అయింది, మీకు తెలుసా విషయం.
చాలా సంతోషం. ఆ తర్వాత మీకున్నటువంటి కోరికలు ముఖ్యమైనటువంటివి, వికారాబాద్ జిల్లాకు సాగునీరు రావాలి. ఖచ్చితంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. అది ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో కాదు, షార్ట్ పీరియడ్లోనే 1.5-2 సంవత్సరాలలోనే నీళ్లు తెచ్చి మీకు ఇస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100% జరిగిపోద్ది, దాని గురించి మీరు బాధపడే అవసరం లేదు. చేవేల నియోజకవర్గం అన్నదమ్ములు, మా యాదయ్య గారిని అతను రోజు కొట్లాడుతూ ఉంటాడు, 100కు 100%, 111 అంటే 111 జీవో మాది ఎత్తేయాలి అని ఆయన కొట్లాడతాడు. చేవేళ్ళ నియోజకవర్గంలో ఉండే ఆ 111 జీవోతోని ఇబ్బంది పడేటువంటి 84 గ్రామాల అన్నదమ్ములకు నేను చెప్తా ఉన్నా, ఈయన ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఎవడు మీకు ఏం చేయడు, కట్టగట్టుకొని ఏకపక్షంగా మీ ఓట్లు వేయండి, రంజిత్ రెడ్డి గెలిపేయండి, చేవేళ్ళ నియోజకవర్గం నుంచి 100,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి రంజిత్ రెడ్డికి. మీరు ఎంత భారీ మెజార్టీ ఇస్తారో అంత తొందరగా నేను జీవో 111 ఎత్తేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా లాభపడతారు, ఆ 111 జీవో తీసేద్దాం, కానీ మీరు కట్టగట్టి దయచేసి 1 సైడ్ అయిపోయి మీరు రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి, వారి నాయకత్వంలోనే ఆ 111 జీవో రద్దు కూడా చేయించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, చేస్తానని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా కబ్రస్తాన్కు ఈద్గాలకు కొంచెం జాగాలు కావాలి అనే డిమాండ్ వికారాబాద్లో ఉంది, డెఫినెట్గా దాన్ని నెరవేరుస్తా, దానికి ఏమి ఇబ్బంది లేదు, చిన్న పని చేసుకుందామని మైనార్టీ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలి అనే డిమాండ్ ఉంది, 100%. ఎలక్షన్ తెల్లారి ఎలక్షన్ కోడ్ ఎత్తేయంగానే ఆ జీవో కూడా విడుదల చేస్తాం, దానిలో జాయిన్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. అన్నిటిని మించి వికారాబాద్కు తాగునీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి, స్కీమ్ కంప్లీట్ అవుతా ఉంది, భగీరథ మీకు తెలుసు, అది జరగబోతా ఉంది, కొద్ది రోజులలో జరుగుతుంది. సాగునీళ్ళు నేను చెప్పిన నియోజకవర్గానికి 100,000 చొప్పున పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నుంచి తెచ్చి ఇస్తామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా యావత్తు తెలంగాణ రైతాంగ సోదరులకు ప్రతిరోజు నేను మనవి చేస్తూ ఉన్నా, రైతులకు చాలా బాధలు ఉన్నాయి, ఆ బాధలు చూసే దాన్ని దూరం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నాం, లంచాలు ఇచ్చే బాధలు పోవాలి, 100% జూన్ నెల తర్వాత నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం, కొత్త రెవెన్యూ యాక్ట్ తెస్తాం, పూర్తి యాజమాన్య బాధ్యత కంక్లూజివ్ టైటిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి, ఎవరికి లంచాలు ఇవ్వకండి, మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నాది, ఆ విధంగా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను కూడా రైతును కాబట్టి, రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ లేని స్కీమ్ పెట్టాం, రైతు బంధు, రైతు బీమా. మీకు తెలుసు ఆ విషయం, రైతు బంధు కోసం ఇంతకుముందు ఎకరానికి 4,000 ఇచ్చేది పంటకు దాన్ని పెంచుకున్నాం, ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధు కింద 1 ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బీమా, 1 అరెకరం రైతు చచ్చిపోయినా, 0.5 ఎకరం ఉన్న రైతు చచ్చిపోయినా కూడా ఏ పైరవి లేకుండా, ఏ దరఖాస్తు లేకుండా, ఎక్కడ రూపాయలు లంచమీయకుండా 5 లక్షల రూపాయలు తెచ్చి వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి, మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు, రైతాంగానికి చాలా మంచి లాభం జరిగింది, ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇంకో మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం, పంచాయతీరాజ్లో కూడా అడ్డగోలుగా ఉన్న లంచాలు బంద్ కావాలి, ఇష్టం ఉన్నట్టు లేఅవుట్లు ఇచ్చే దందా బంద్ కావాలి, ప్రజలను పట్టిపీడిచ్చే దందాలు బంద్ కావాలి. మంచి కొత్త చట్టం చాలా పటిష్టంగా తెచ్చినాం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా జరుపుకోబోతా ఉన్నాం, ఆ మున్సిపల్ కొత్త చట్టాన్ని కూడా తెస్తా ఉన్నాం, దానిలో కూడా విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది, మున్సిపాలిటీలో ఉన్న అవినీతి కూడా సమూలంగా పోవాలి, దానికి సంబంధించి చాలా పటిష్టమైన చట్టాన్ని తీసుకొని వస్తామన్నాను గారు మీకు మనవి చేస్తా ఉన్నా. అంటే పంచాయతీరాజ్లో కానీ మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ
ప్రజలు నిత్యం దోపిడీకి గురయ్యేటువంటి దరిద్రావస్థ ఉంది, అదంతా కూడా నిర్మూలన కావాలి. అందరు అధికారులు లంచం తీసుకుంటారు నేను అంటలేను, అందరిని నేను నిందించలేను. కొంతమంది చాలా దుర్మార్గంగా ప్రజలను పట్టిపీడిచ్చే వాళ్ళని నేను అంటా ఉన్నా. ఆ శికాయతులు వస్తూ ఉన్నాయి, వేలకు వేలు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి నిర్మూలన కావాలి. ఒక ఆయన డాక్టర్ శ్రీనివాస్ అని చెప్పి భువనగిరి నుంచి నాకు ఒక ఎస్ఎంఎస్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే, సరే కార్యాలయాల పేర్లు నేను చెప్పను, కానీ రెండు కార్యాలయాలకు పోయినా రెండు చోట్ల కూడా ముప్పై వేలు లంచం తీసుకున్నారు, లేకపోతే నా పని చేయమన్నారు. దిక్కులేక నేను లంచం ఇచ్చినా, మీరు ఇంత పెద్ద పాపులర్ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద కేసీఆర్ ఉండి కూడా దీన్ని నివారణ చేయలేవా నీకు చేతగాదా అని చెప్పినాడు ఆయన. నేను సిగ్గుతో తలదించుకున్నా. ఆ తర్వాత చర్చ పెట్టి ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ అవినీతి ఇంత విచ్చలవిడిగా ఉండడానికి లేదు, దీన్ని నిర్మూలన చేయాలని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. 100% ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ రెవెన్యూలో కానీ మీకు మొత్తం రిలీఫ్ వచ్చే విధంగా చట్టాలు, కొత్త చట్టాలు తెస్తా ఉన్నాం. కొద్ది రోజులే ఓపిక పట్టుకోండి, ఆ తర్వాత బ్రహ్మాండంగా పరిస్థితులు ఉంటాయి, మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో కూడా లంచం ఇయ్యానండి. ఒకసారి ఎస్సీ పుడితే ఎస్సీ ఉంటాడు చచ్చిపోయేదాకా. ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఎందుకు? క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ మరో సర్టిఫికెట్ కానీ, దానిలో ఉన్న బాధలు కూడా పోవాలి, దానిలో ఉండే ఇబ్బందులు కూడా పోవాలి. బ్యాంకు లోన్లకు కూడా రైతులు బ్యాంక్ కాడికి తిరిగేటువంటి అవసరం లేకుండా మీకు నేరుగా వెబ్సైట్ ద్వారానే లోన్ వచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. మిత్రులారా, నేను చాలా గర్వంగా ఒక మాట మనవి చేస్తూ ఉన్నా. ఇలా నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ నాయకులు వీటికి వచ్చినప్పుడల్లా అడగోలు మాటలు నా మీద మాట్లాడిపోతూ ఉన్నారు. మీరందరూ ఇంటా ఉన్నారు, దయచేసి మీరు ఆలోచన చేయాలి. మొన్న కాంగ్రెసు, నిన్న ఏళ్ళ బీజేపీ ఇద్దరు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించినారు. నాకు చాలా గర్వంగా ఉంది, అనేక స్కీములు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు ఇద్దరు కూడా కాపీ కొట్టినారు, ఇద్దరు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. రైతు బంధును కాపీ కొట్టినారు, రెండు పార్టీలకు కూడా జ్ఞానోదయం అవుతా ఉంది. రాష్ట్రాలకు అధికారాలు బదిలీ చేస్తామని కాంగ్రెస్ చెప్తా ఉంది. విద్యా, వైద్యం తదితర డిపార్ట్మెంట్లని రాష్ట్రాలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. నదీ జలాలు వాడతలేరు, తెలివి లేదంటే దాన్ని వాడతాం, జల సమర్థ వినియోగం చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దేశంలో విద్యుత్ వినియోగం కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ట్రక్ వేగం పెంచుతామని చెప్తా ఉన్నారు. ఫ్రీ కారిడార్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతిరోజు నేను సాకిరేవి పెడతా ఉన్నాను. మీ అందరు గమనించాలి దయచేసి. మీ అందరు నేను కోరేది ఒకటే, స్థానికంగా రాష్ట్రం వచ్చింది, ఆర్థికంగా మన పరిస్థితి బాగుంది. మొన్ననే మీరు దీవించినారు ఇక్కడ డాక్టర్ ఆనందన్ కానీ, పరిగిలో మహేశ్వరరెడ్డిని కానీ, కాలే యాదయ్యను కానీ చాలామందిని గెలిపించినారు. ప్రభుత్వం వచ్చింది, ఇంకా 5 ఏళ్ళు మనం పనిచేసుకునేది ఉంది. నేను ఇక్కడ ఉన్నా కాబట్టి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుందాం, దానికి ఇబ్బంది లేదు. ఎట్ ద సేమ్ టైం దేశం గురించి కూడా ఆలోచన చేయాలి. దేశం విషయంలో కూడా మనం పాత్ర వహించాలి. వహించాలంటే ఖచ్చితంగా 16కి 16 ఎంపీలు టీఆర్ఎస్ గెలవాలి. గెలిస్తే ఈ దేశానికి కూడా మంచి దిశ, మంచి దిక్కు, మంచి పద్ధతి చూపించేటువంటి పద్ధతి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా మీరు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. నేను చాలా చాలా విషయాలు చెప్పినాను, చాలా అడిగినాం. అడిగితే వాళ్ళు వంకరటి గారు చెప్పిన తప్ప చేయలే. చాలా విషయాలలో మన దేశం వెనుకబడి ఉంది, చాలా విషయాలలో చాలా హీన స్థితిలో ఉంది. ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీరలే. కరెంటు ఉన్నా వాడుకునే తెలివి లేదు, నీళ్లు ఉన్నా వాడుకునే తెలివి లేదు. మంచినీళ్లకు, తాగునీళ్లకు, సాగునీళ్లకు ఇలా దేశం బాధపడాలి. అందరికీ విద్య లేదు, అందరికీ వైద్యం లేదు, రైతులకు రక్షణ లేదు, సగం దేశం చీకట్లో ఉంటుంది. ఈ బాధలన్నీ పోవాలి, రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి. అదంతా జరగాలంటే కేంద్ర రాజకీయంలో, కేంద్ర ప్రభుత్వంలో గుణాత్మకమైన మార్పు రావాలి. ఈ వికారాబాద్ గడ్డ మీద మీకు నేను మనవి చేస్తా ఉన్నా, 100% కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమే, అందులో అనుమానమే లేదు. ఎంత డంబాచారం చెప్పినా బీజేపీకి 150 లోపే వస్తున్నాయి, కాంగ్రెస్ 100 లోపే వస్తున్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలదే హవా పెత్తనం ఢిల్లీలో జరగబోతా ఉంది. మరి మనం కొత్త రాష్ట్రం, మన హక్కులు మీద నెరవేరాలి, మనకు జాతీయ ప్రాజెక్ట్ రావాలి,
మనకు మంచి జరగాలి. జరగాలంటే మన పాత్ర ఉజ్వలంగా ఢిల్లీలో ఉండాలి. ఆ విధంగా దయచేసి 16 మంది ఎంపీలను మీరు గెలిపించాలి. తద్వారా ఫెడరల్ ఫ్రంట్లో మన పాత్ర చాలా పెద్దగా ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నా. నేను ముందు మాట చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను రోజు తిడుతున్నాడని చెప్పిన, నిన్న మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. హైదరాబాద్కు శాపాలు పెడుతున్నాడు, హైదరాబాద్ కళావిహీనమవుతుంది అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాజిట్ రాకుండా ఓడిపోతా ఉన్నాడు. ఆయన పరిస్థితి బాగలేదు, కథమైపోయింది కాని నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ప్రత్యేక హోదాకు కేసీఆర్ టీఆర్ఎస్ మద్దతు ఇస్తామన్నారంటే నీకు చెవులే చెప్పిండ అని మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కానీ మా మేలు మేము కోరుకుంటాం, ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు, లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా, చెవులే చెప్పే బాధ్యత మాకు లేదు. సీక్రెట్ పనులు నీలాగా మేము చేయం, ఏళ్లపొద్దుగా లేచి మంది గోతులు తీయం మేము. ఆ కుట్రలు మాకు రావు తెలంగాణకు. మేము బాగుండాలి, ఇతరులు కూడా బతకాలని మేము కోరుతాం. రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు, నేను కూడా చెప్పినాను. ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35-36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరతాం, కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ ఎటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు, నీలంటే అల్పులం మేము కాదు. మేము బతకాలి, ఇతరులు కూడా బతకాలని కోరతాం మేము. ఇంకో మాట చెప్తా ఉన్నా, నీకు లేదు తెలివి కానీ నాకున్నది తెలివి, నాకు లెక్కలు తెలుసు, మాకు ఉదార స్వభావం ఉన్నది. గోదావరిలో మేము 1000 టీఎంసీలు మాకు అలగేషన్ అన్నది, దాన్ని బాధ్యతగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం, మేము పోలవరానికి అడ్డం రాలే. తెలంగాణ ముంచుతామంటే వద్దన్నాం, కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఎందుకంటే నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 2600 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత. సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? మాకేం ఉండదు. మేము కోరేదల్లా మా వాటర్ మాకు రావాలి, మా పొలాలు బారాలి, మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడే వాళ్ళం కాదు. తెలంగాణ గుణమే మేము తినాలే, ఇతరులు కూడా బతకాలని ఆలోచిస్తాం తప్ప మేము మీలాగా స్వార్థపరులం కాదు. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే, నీ అటువంటి 10 మంది కిరికిరికాయలు ఉన్నారు అక్కడక్కడ తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మాట నిజమే కదా సోదరులారా? నిజమైతే చప్పట్లు కొట్టాలి. ఆంధ్ర ప్రజలతో మనకు ఎటువంటి పంచాయతీ లేదు, లేదు కదా? ఆయన ఏమో ఉన్నదంటాడు, చంద్రబాబు నాయుడు నుంచి పిడికెడు మంది కిరికిరిగాళ్లతో తప్ప మనకు ప్రజలతో పంచాయతీ లేదు. మనం బతకాలి, వాళ్ళు కూడా బతకాలి. మనకు కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలు బతకాలి. ఇలా మీ అందరితో నేను కోరేది, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చి హిందువులు ముస్లింలను మాట్లాడొచ్చునా? మైనార్టీల గురించి మాట్లాడొచ్చునా? అందరం కలిసి బతకొద్దా? బతకలేమా? ఈ దేశాన్ని విడదీసి ఎటు దారి తీస్తారు? ఎటు తీసుకుపోతారు? ఈ దుర్మార్గాలు ఆగిపోవాలి. దేశాన్ని విభజించి పాలించే దుర్మార్గ కూటనీతి మంచిది కాదు మన దేశానికి. బ్రహ్మాండంగా గంగా జమున తహజీబ్ లాగా అన్ని మతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కలిసిమెలిసి బతుకుతా ఉన్నాం. దేశం సంపద పెరగబోతా ఉంది. దేశ సంపద పెంచుకొని అందరు మంచిగా బతకాలి, అందరికి ఉపాధి అవకాశాలు ఉండాలి, అందరికి ఉద్యోగాలు దొరకాలి, అందరికి విద్య దొరకాలి, అందరికి వైద్యం దొరకాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మీ బిడ్డగా నేను దయచేసి మీకు మనవి చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి గారు చాలా పెద్ద తెలంగాణ ఉద్యమకారుడు. 2001 నుంచే టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉంటూ ప్రతి సందర్భంలో కూడా కొంచెం ఉద్యమం కింది మీద ఉన్నా అన్నా భయపడకండి మేమందరం ఉన్నామని చెప్పి
తనతో పాటు అనేక మంది మిత్రులను తీసుకొని వచ్చి మద్దతు ఇచ్చిన వ్యక్తి. ఆయన నిన్నడే పదవడగలే, ఈసారి నేను పార్లమెంట్కి పోతా, చేవెళ్ళ నియోజకవర్గానికి సేవ చేస్తా, నాకు సంబంధించిన చాలా పోల్ట్రీలు ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి నాకు అనుబంధం ఉందంటే ఆయన ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరు నేను కోరుతా ఉన్నా, విద్యావంతుడు, ఆయనకు చాలా డబ్బు ఉంది, స్వార్థం కోసమో రాజకీయాల కోసమో సంపాదించుకోవడం కోసమో రావడం లేదు, ఆయనే 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్నాడు. మీ కోసం చేవెళ్ళ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాడు, మీ సేవలో ఉంటాడు. దయచేసి రంజిత్ రెడ్డి గారిని దీవించి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున వారిని గెలిపించండి. ఆయన అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడతాడు. పార్లమెంటులో చేవేళ్ళ ప్రతినిధిగా ఉండడానికి, మన తెలంగాణ రాష్ట్ర ఎంపీగా ఉండడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని భాషలలో ఫ్లూయెన్సీ ఉంది, అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉంది. కాబట్టి అటువంటి నాయకుడు గెలిస్తే నేను ఇవాళ చెప్తున్న మలతేపకు మీరే డబల్ మేయాడుతో గెలిపించుకుంటారు. కాబట్టి ఆ విధంగా రంజిత్ రెడ్డి గారికి ఆరు గుర్తు కోటేసి వారిని గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ సాగునీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, రైతాంగాన్ని కాపాడే బాధ్యత నాది, మీ భూముల హక్కులు కాపాడే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు, నేనే స్వయంగా జిల్లాకు వచ్చి అవసరమైతే 2-3 రోజులు ఉండి మీ పట్టా భూములు కానీ పోడు భూములు కానీ అన్ని పరిష్కారం చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. త్వరలోనే మళ్ళీ మీ దర్శనానికి కూడా వస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ మరొక్కసారి రంజిత్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.